స్కిల్ కుంభకోణం కేసులో ఏసీబీ కోర్టులో ఒకటి కస్టడీ కావాలంటూ ఇటు సిఐడి వేసిన పిటిషను బెయిల్ కావాలంటూ బాబుగారు వేసిన పిటిషను వాస్తవంగా మొన్నటి దాకా వాదనలు వాయిదా వేయండి బెయిల్ మీద అని అడుగుతా వచ్చారు బాబుగారి తరపు లాయర్లు బట్ ఇప్పుడు ఇక వాదనలు వినిపించడం ప్రారంభించారు ఎందుకంటే అక్కడ ఇమ్మీడియట్ రిలాక్సేషన్ రావట్లేదు సుప్రీంకోర్టులో ఇమ్మీడియట్ తీర్పు వచ్చేటట్లేదు అది వాయిదాలు పడుతూ ఉంటే బాబుగారు అన్ని రోజులు జైల్లో ఉన్నారు ఇప్పటికే నెల రోజులు జైల్లో ఉండేటువంటి పరిస్థితి అయితే 9 దాకా అన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కింద కోర్టులో బెయిల్ వాదన అందుకే దుబే ప్రారంభించారు లోద్రా అక్కడ చూసుకుంటే దుబేని ఇక్కడికి పెట్టారు ఆయన సుప్రీంకోర్టు లాయర్ ఆయన ఇది అసలు క్యాబినెట్ సమిష్టి నిర్ణయం క్యాబినెట్ అందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంలో సీమెన్స్ పాత్ర ఉంది సీమెన్సే ఇదంతా నడిపానని అదే చెప్తుంది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఈ దశలో సీమెన్స్కి సంబంధం లేదన్న వాదనలు చెప్పడం కరెక్ట్ కాదు ముందు ఆయన బెయిల్ ఇవ్వాలి బెయిల్ మీద బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత విచారించుకోవడానికి మాకు అభ్యంతరం లేదంటూ ఒకవైపున ఆయన తరపు బాబుగారి తరపు లాయర్లు వాదిస్తే ఇంకొక వైపున ఇవ్వడానికి వీల్లేదు ప్లస్ కస్టడీకి ఇవ్వాలి అన్నటువంటి వాదనల్ని ఇటు సిబిఐ అదే సిఐడి తరపున వాదనలు వినిపించింది ప్రభుత్వం స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది బాబుకి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు శ్రీనివాస్ పెండ్యాల శ్రీనివాస్ మనోజ్ పార్థసాని అనేటువంటి ఇద్దరు ఇందులో కీలక నిందితులు వాళ్ళిద్దరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారిద్దాం అనుకుంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరిని పంపించేయడం వెనకాల చంద్రబాబు హస్తం ఉంది స్కిల్ స్కామ్లో 371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది డొల్ల కంపెనీల పేరుతో నిధులు దోచుకున్నారు 2017లోనే పన్నుల ఎగవేత మీద జీఎస్టీ హెచ్చరించింది సిబిఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరింది ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే 2018లో 17A సవరణ జరిగింది ఈ కేసులో చంద్రబాబుకి 17A వర్తించదు అంటూ ఆ పాయింట్ ఆధారంగా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది ఆల్రెడీ ఓ పక్కన సుప్రీంకోర్టులో జరుగుతున్నాయి కాబట్టి అన్నటువంటి కోణాన్ని ఇక్కడ పొన్నవోలు గారు ఆవిష్కరించారు.